ఉగాది వస్తుందంటే చాలు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ఖైరుపల గ్రామంలో వెలిసిన వీరభద్రస్వామి భద్రకాళి ప్రేమ గురించి చర్చ జరుగుతుంది. స్వామి ప్రేమను పొందడానికి భద్రకాళి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఖైరుపల గ్రామ ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి పిడకల సమరాన్ని కొనసాగిస్తారు. అందుకు ప్రతీకగా వీరభద్రస్వామి వర్గీయులు కూడా పిడకలతో తలపడతారు. చివరకు వీరభద్రస్వామి ప్రేమ పోరాటంలో విజయం సాధిస్తారు. పెద్దల అంగీకారంతో ఈ ఇద్దరి ప్రేమ వాహనాన్ని జరిపిస్తారు. వందల ఏళ్ల కిందట జరిగిన ఈ ఘటనను గుర్తుగా ఖైరుపలలో ప్రతి ఏటా ఉగాది మరుసటి రోజు గ్రామస్తులు రెండు వర్గాలుగా చీలిపోయి పిడకలతో సమరం సాగిస్తారు. అన్నాదమ్ముల్లా ఉండే ఖైరుపల వాసులు ఒక్కసారిగా యుద్ధంలోని సైనికుల పిడకలతో కొట్టుకోవడం చూస్తే ఏం జరుగు. ఈ పిడకల యుద్ధంలో స్వామి భక్తిని చాటుకునేందుకు ఇరువర్గీయులు ఒకరిపై ఒకరు తలబడతారు. ఆ తర్వాత అన్నాదమ్ముల కలిసిమెలిసి ఉంటారు. పిడకల సమయంలో అనేక మంది గాయపడతారు. ఒక్కొక్కసారి అదుపు తప్పి అపశృతి చోటు చేసుకుంటుంది. గత ఏడాది ఈ పిడకల సమరంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఆచారం పేరుతో ఇంత జరుగుతున్నా పోలీసులు నోరు మెదపలేకపోతున్నారు. గాయపడిన వారు మాత్రం స్వామి బుడిది రాస్తే చాలు, ఏ నొప్పి ఉండదని కలిసిమెలిసి ఉంటారు. పిడకల సమయంలో అనేక మంది గాయపడతారు. ఒక్కొక్కసారి అదుపు తప్పి అపశృతి చోటు చేసుకుంటుంది. గాయపడిన వారు మాత్రం స్వామి బుడిది రాస్తే చాలు, ఏ నొప్పి ఉండదని చెబుతుండడం విశేషం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిరటం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.